నమస్కారం అండి. భవిష్య క్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను గారి మిషన్ మిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఎలా బంగారు పాటలు నడుపుకోవాలి, మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ప్రతిరోజు ఏదో ఒక సమస్య మన ప్రేక్షకులు ఎదుర్కొంటున్న సమస్యలకి మనం ఒక పరిష్కారం అందించే ప్రయత్నం మన వీడియోస్ ద్వారా చేస్తుంటాం. అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే చాలామంది లెక్కగా తింటుంటే మనకైతే వాస్తు అనేది మనం ఎక్కువగా చూడము, కానీ దాని రిలేటెడ్ ఏదో ఒక ప్రాబ్లమ్కి మనం ఒక సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంట్లో చాలామందికి ఏంటంటే కొన్ని దోషాలు ఉండటం, దాని ద్వారా ఇంట్లో ఆ వాస్తు కరెక్ట్ చేయలేకపోవటం, దానికి ఏమవుతుందంటే ఒకటే. ఇప్పుడు మీరు చూడండి, పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా చూసుకుంటే చాలా మంచిది. అంటే వాస్తు పండితులు మనిషిని కలిసి, లేదు అప్పటి వరకు మనకు కొంచెం తాత్కాలిక ఉపశమనం లభించాలి, టెంపరీ సొల్యూషన్ ఉండాలి అనుకునే ఎవరికైనప్పటికీ మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఈ చిన్న పరిష్కారం నేను చెప్తాను, అది చేసి చూడండి. తప్పకుండా ఆ యొక్క కొంచెం సమస్య తగ్గుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక సమస్య ఉందంటే అది తీయాలి అంటే ఖచ్చితంగా తీయాలి. దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఇక్కడ తెచ్చిపెట్టేస్తే పోతుంది అంటే అది వేస్ట్, అవి ఉట్టి మాటలు, అవి ఎక్కడ కాదు. ఒక సమస్య ఉంది, ఒక క్యాన్సర్ గడ్డ ఉంది అంటే అది తీసేయాలి. ట్యాబ్లెట్లు వాడుతున్న కొద్ది ఏమవుతుంది, పెయిన్ తగ్గుతుంది, కానీ దాని సైజ్ తగ్గదు కదా. అది పోవాలి అంటే ఖచ్చితంగా అది రిమూవ్ చేయాలి. కాబట్టి వాస్తు దోషం అనేది కూడా అంతే. ఇంట్లో ఈ మూలలో ఇది ఉంది అంటే అక్కడ నుంచి జరపాలి. చాలామంది ఆల్టర్నేటివ్స్ అడుగుతుంటారు, గురుగారు ఇప్పుడు చేయలేం కదా అంటే మరి ఏం చేస్తామమ్మా, ఇంట్లో కొంచెం ఆగ్నేయ దోషం ఉన్నా మనకి వాయువం మనకి ఆగ్నేయం కానీ నైరుతి దోషం ఉన్నప్పుడు ఇలా మనకి ఇంట్లో ఏదో ఒక ఇబ్బందులు, ఆర్థిక పరంగా యాక్సిడెంట్స్ కావటం, ఇంట్లో పెద్దోడికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావటం, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కాబట్టి అది మనం సీరియస్గా తీసుకొని కొంచెం ఎవరినైనా మంచి ప్లాన్ అని పట్టుకొని దాన్ని చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు యూట్యూబ్లలో కానివ్వండి, వేరే మహాన్ గురువులు ఎంతోమంది చెప్తుంటారు, కానీ టెంపరీ సొల్యూషన్ మాత్రమేమా, అది మనం ఖచ్చితంగా అది మారాలి అంటే దాన్ని యథావిధి స్థితిలో అది రావాలి. ఎప్పుడైతే రాంగ్ కన్స్ట్రక్షన్ అయ్యిందో దాన్ని రైట్ చేసుకుంటేనే మనం గ్రోత్ అనేది వస్తుంది. కాబట్టి ఒకవేళ ప్రయత్నం చేద్దాం ఈ యొక్క చిన్న పరిష్కారం చేయటం ద్వారా. మొట్టమొదటి ఏం చేయాలంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజున 3 గోమచక్రాలను దంచేసి మీ ఇంటి ముందు మీరు ముగ్గేస్తానంటేనేమో ఆ ముగ్గులు కలిపేసుకోండి. 3 గోమచక్రాలు ముగ్గులు కలిపేసుకొని ప్రతినిత్యము ఆ యొక్క ఇంటి ముందు మీరు ముగ్గు వేసుకోవచ్చు ఒకటి. దాని తర్వాత ఇదే రోజు గురువారం రోజు 11 లోపు ముగ్గు మీరు ఎప్పుడైనా వేసుకోండి, ఉదయం వేసుకుంటారా సాయంత్రం వేసుకుంటారా అది మీ ఇష్టం. 11 గోమచక్రాలు తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ గోమచక్రాలు సుదర్శన చక్రంలాగా గుండ్రంగా ఉంటుంది పైన, ఆ చక్రం పైకి వచ్చేలాగా పెట్టి దానికి కొంచెం గంధము కుంకుమ అలంకరణ చేయండి. గంధం కలిపేది కూడా ఏంటంటే రోజు వాటర్తో కలపండి, అష్టగంధాన్ని వాడండి, నాగసింధూరాన్ని వాడితే చాలా మంచిది. గంధాన్ని ఫస్ట్ గోమచక్రాలు పెట్టేసి కొంచెం కుంకుమ అలంకరణ చేసేసి కొన్ని అక్షింతలు దాంట్లో వేసి ఒక రూపాయి బిళ్ళ వేయండి. రూపాయి బిళ్ళ వేసి మంచి ధూపాన్ని చూపించేసి మీ మనసును కోరుకోండి. నాకు ఇంట్లో ఈ దోషం ఉండటం ద్వారా నేను ఇబ్బందులు పడుతున్నాను తండ్రి, దీని నుంచి నాకు కొంచెం తాత్కాలిక ఉపశమనం అనేది కలిగించుతండి, హే వాసు పురుష అని చెప్పి ఆయన తలుచుకొని ఏదన్నా నైవేద్యం అక్కడ సమర్పించండి. మీ ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ ఏదన్నా బాగా ఇష్టంగా తినే వస్తువుని అక్కడ నైవేద్యంగా సమర్పించి దాన్ని ఒక 10 నిమిషాలు అట్లా వదిలేయండి. దాని తర్వాత దాన్ని ఎరుపు రంగు దారంతో కట్టేసి ఆ మూటలాగా కట్టేసి మీకు ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో, ముఖ్యద్వారం ఉంటుందో, దానికి బయట సైడ్ నుంచి సెంటర్లో కట్టేయండి. ఏది 11 గోమచక్ర గురువారం రోజు 11 గంటలలోపు కట్టాలి ఇది ఇక్కడ. దాని తర్వాత ఏంటంటే ఒక 5 ఆదివారాలు మాత్రం, ఇది గురువారం కట్టిన శుక్లపక్షం, ఒక 5 ఆదివారాలు మాత్రం మీరు చేయవలసిన పరిష్కారం ఏంటంటే ఇంట్లో 4 మూలలు అనుకోండి. మనకి తెలుసు కదా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువం, ఇట్లా అనుకోండి. ఈ 4 మూలల్లో ఏం చేయాలంటే ఆదివారం రోజున పిడికెడ్లో కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు, మిరియాలు చెనగలు కొన్ని తీసుకోండి, కొన్ని కలుపుకొని ఒక ఈ సైజ్ కొన్ని తీసుకొని ఈశాన్యంలో ఆగ్నేయం, నైరుతి, వాయువం 3 పెట్టేయండి. అది హాల్లో కావచ్చు, లేదా మీ హాల్ నుంచి బెడ్రూమ్ ఇట్లానే పెట్టచ్చు, ఏదన్నా ఒక మూలకు పెట్టేయండి. ఆదివారం రోజు రాత్రి పెట్టాలి. ఉదయం లేచి సూర్యోదయం ముందు లేచేసి వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసుకొని మీ ఇంటి బయటికి వెళ్ళి మీ ఇంటికి ఒక 7 ఇలా దిష్టిలాగా ఇలాగానే తీయొచ్చు, లేదా ఇలా పైనుంచి అయినా సరే 7 తీయండి. మళ్ళీ సార్ మాది అపార్ట్మెంట్ సార్, మేము ఏం చేయలేం సార్ అంటే నేను ఇంకా వేరే ఆల్టర్నేటివ్ నేను చెప్పలేనండి. ఎవరైనా సరే ఈ పరిష్కారం ఎలా చెప్తున్నానో ఇలాగే చేయాలి, మాకు కుదరదండి అంటే మనం ఏం చేయలేమమ్మా. శాస్త్రం చెప్పిన పరిష్కారం మాత్రం చెప్పే బాధ్యత నాది, దాన్ని మార్చేసి ఇలా చేసుకుని అలా చేసుకుని అని చెప్పే అర్హత మనకు లేదు తల్లి. కాబట్టి ఎవరైనా దయచేసి అర్థం చేసుకోవాలి. ఇల్లు కానివ్వండి, అపార్ట్మెంట్ కానివ్వండి,
బయటోడు ఏమనుకుంటాడో, ఇదేం చేస్తున్నాడో వాడు చూస్తున్నాడు, మమ్మల్ని ఇది చేస్తుంటే అది చేస్తుంటే ఏమనుకుంటారని చెప్పి బాధపడినక్కర్లేదు. మన ఇంట్లో రూపాయి తక్కువ ఉన్నప్పుడు, మన ఇంట్లో అన్నం లేనప్పుడు వాడు పెట్టేటోడు కాదమ్మ. మనమే కష్టం చేసుకోవాలి, మనమే సంపాదించుకోవాలి, మనమే పోరాడాలి. కాబట్టి మన ఇంట్లో దోషం ఉన్నప్పుడు మనం చేసుకుంటున్నాం, పక్కనోడు చూస్తాడు వాడు చూస్తాడనే అవసరం మనకు లేదు తల్లి. ఎవరైనా మన సమస్య తీరాలి. కాబట్టి పూర్తి నమ్మకంతో ఆ రోజు ఉదయం సోమవారం రోజు దిష్టి తీసేసి ఎక్కడైనా సరే కానివ్వండి, రావి చెట్టు, మేడి చెట్టు, లేదంటేనేమో మర్రి చెట్టు, ఈ మూడు చెట్ల దగ్గర ఎక్కడైనా సరే కానీ కొంచెం గుంత తీసి పాతేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఈ దిష్టి తీసేశారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న, అమ్మ దిష్టి తీసింది, కొడుకు తీసుకెళ్ళి అక్కడ భూస్థాపితం చేసేసి వచ్చి అప్పుడు తలస్నానం చేసుకోవాలి. ఇది ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో వాళ్ళ అమ్మ తీసింది ఆమెను ఇల్లు పెట్టాలని లేదు. ఆ ఒక ఐదు ఆదివారాలైనా ఇలా చేసినట్టయితే ఆ ఇంట్లో దోషం అనేది మనకి కొంచెం తగ్గే పూర్తి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కూడా ఇంట్లో హాల్ ఏదైతే ఉంటుందో నైరుతి భాగం, అంటే మనకి సౌత్ వెస్ట్, ఈ సౌత్ వెస్ట్ కార్నర్కి ఏం చేయాలంటే ఈ నైరుతి భాగాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి సౌత్ నైరుతి మూల అనుకున్నాం. ఈ మూలకి ఏంటంటే ఎక్కడైనా సరే కానీ ఒక షెల్ఫ్ లాగా ఏదైనా క్రియేట్ చేయాలి మనం. ఈ మూలకు అనుకోండి, అక్కడ ఒక మూలకి షెల్ఫ్ లాగా ఏదైనా క్రియేట్ చేసి గోమాత, ఏదైతే మన గోమాత అమ్మ ఉంటుందో ఆ గోమాత కొమ్ములు రెండు కూడా ఇలా మంచిగా తిరిగి, ముందుకే గోమాత ఇలా తిరిగి ఉండకూడదు. చాలా దగ్గర మీరు చూస్తారు గోమాత ఇలా తిరిగి ఉంటుంది, ఇక్కడ దూడ ఉంటుంది. అలా కాకుండా గోమాత స్ట్రేట్ ఉండాలి, పక్కన దూడ ఉండాలి. గోమాత స్ట్రేట్ ఉండేలాగా పక్కన దూడ ఉండేటట్టు చూసుకొని అమ్మ కొమ్ములు స్ట్రేట్ ఇట్లా మంచిగా ఈ ఆకారంలో సి షేప్లో, ఇది సి షేప్లో, ఇది సి షేప్లో ఉండేటట్టు. గోల్డ్ వైట్ కలర్ కానీ లేదా ప్యూర్ గోల్డ్ కలర్ కానీ, బ్లాక్ మాత్రం ఉండొద్దు, గోల్డ్ వైట్ మిక్స్ ఉన్నా లేదంటేనేమో పూర్తి గోల్డ్ కలర్నా, వైట్ ఒక్కటి ఉండదు. అది మీరు తీసుకొచ్చి గురువారం రోజు కానీ శుక్లపక్షంలో, శుక్రవారం రోజు కానీ ఆ నైరుతి భాగాన్ని పెట్టండి, ప్రతిరోజు ధూపం చూపించండి. అప్పుడు చూడండి కొంచెం వాస్తు దోషం తగ్గుతుంది, పోతుందని చెప్పండి, తగ్గుతుంది. అప్పుడు కొంచెం మనకి ఇంట్లో కొంచెం డెవలప్మెంట్ వస్తుంది, మనకు అమౌంట్ నిలబడుతుంది. అప్పుడు కొంచెం ఆ ఆలోచన పెట్టుకొని ఆ వాస్తు దోషం ఏదైతే ఉందో మంచి నిపుణులను కలిసి ఆ దోషాన్ని మొత్తం తీపించుకోండి. నేను వాస్తు మొత్తం చూడను, ఇది వన్ ఆఫ్ ది టిప్ వాస్తుకు మాత్రమే. కాబట్టి ఈ పరిష్కారం చేసుకొని ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని కోరుకుంటే, మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్న నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధనప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్షా కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది, ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి, అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయను ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధనప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి, కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్, ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి, ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన రెండు గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు రెండు, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు రెండు ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము, ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం
ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము, మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 డేస్, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు, జనాకర్షణ కలుగుతుంది, ధనవృద్ధి జరుగుతుంది, అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనే చాలా అద్భుతమైన ఇది, ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలీషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామనక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది, లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టుకోవచ్చు, ఒకరోజు ఇట్టుకోవచ్చు, కానీ తప్పకుండా 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్, నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాప్ బిజినెస్ ఉన్నది, అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువుగారిని కలిశాను. గురువుగారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను, హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఆ ఫ్రెండ్స్లో షేర్ చేశాను, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను.
నమస్తే, నా పేరు కొడిమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను, ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనమందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి. చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యత్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియో అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజన సుఖ్నభావంతో ఓం నమః శివాయ్.